ఖమ్మం జిల్లా సత్తుపల్లి కొత్తగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. వీరితో పాటు ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. లారీల సమస్య కానీ, బస్తాల సమస్య కానీ, కాటాల సమస్య లేకుండా ఈరోజు రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ సొసైటీ రైతాంగం ఆరబెట్టుకొని మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉండే విధంగా చూసుకొని ధాన్యం మంచిగా ఆరబెట్టుకొని తెచ్చుకొని మీరు అమ్ముకోండి. తప్పకుండా ప్రతి రైతాంగానికి సంబంధించిన ప్రతి పంటని కూడా మరి కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా. ఖమ్మం జిల్లాకి రైస్ బౌల్ ఆఫ్ ఖమ్మం జిల్లా అనేది సత్తుపల్లి నియోజకవర్గం, మనందరికి తెలుసు. అది ఇవాళ మనం చూస్తున్న మన కళ్ళకు కనపడుతూ ఉంది. ఇవాళ ఎంత ధాన్యం పండింది, ధాన్యాన్ని ఏ మేర మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చిన్న మరి అవాంతరం కూడా లేకుండా బ్రహ్మాండంగా సేకరిస్తాము. అట్లనే రబీకి ముందుగానే ప్రణాళికాబద్ధంగా మరి నీళ్లు విడుదలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశాం. ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. మీరు రబీకి సంబంధించి కూడా ఆరు తండ్రి పంటలు వేసుకోమని చెప్పి మేము చెప్తలేము. మీరు బ్రహ్మాండంగా మీరు ధాన్యాన్ని పండించుకోండి, సరిపడా నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకోండి. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.